Krishna Mohan, nee business jaragalanna nu batikundalanna nenu adigina amount ivvali. Naa career lo first time 5 saarlu phone cheyinchukunnam. First time nenu neeku aisala answer chesanu. Nee demand correct kaadu. Industrialist ga nenu edagadam tappu kaadu. Petai. చంపితే చావు, మధ్యలో మమ్మల్ని చావమంటావా? అది కాదు సార్. అంత కదా? హలో, ఎస్ విలువ లేని లోకంలో బతకడం కంటే చావటం మేలు. చంపి నీకేంట్రా చంపడమా? చంపడం ఏంట్రా? అసలు ఆ పదం ఏంటి? గుర్చుకో అన్నా, బేసిక్ గా డబ్బు అనేది తినటానికి ఉండటానికి పనికిరావాలి, చావడానికి చంపుకోవడానికి కాదు. మాట్లాడుతున్నా విన్నారే? ఇడకడా హలో, పని అయిపోయింది, ఇరిగిపోయింది, వీడికి బాగా అర్థమైంది. ఏం కాలేదు కదా సార్? నాకేం కాలేదు, థ్యాంక్స్ బాబు. ఎంత కంబుడు పొద్దండి? ఏమిటది ఆ థ్యాంక్స్ అనే మాట? మార్కెట్లో ఎంత కంబుడు పొద్ది అని. అర్థమైంది, ఎంత కావాలి? ఇప్పుడు బై మిస్టేక్ మీరు పోయారే అనుకోండి సార్. పోయారే అనుకోండి, అంత్యక్రియలకి, పందిళ్ళకి, పంతులకి, పిండాలకి, వస్త్రదానం, గోదానం, భూదానం, అన్నదానం, ఆదానం, ఈదానం అని బోలేడు ఖర్చేది కదా సార్? ఇప్పుడు అదంతా మిగిలినట్టేగా. ఆ మిగిలింది పని సార్. నీ లాజిక్ బాగుందయ్యా. ఆ నా లెవెల్కి అయితే 10 లక్షలు ఖర్చు పెడతారు. అవును, ఇందాక గొడవలో నీకేమైనా అయ్యుంటే సార్? ఆ దేవుడు మనకు లైఫ్ ఇచ్చాడు, 10 మంది లైఫ్ నిలబెట్టే దమ్మిచ్చాడు.
మన ప్రాణం పైన ఒకరిని కాపాడేవనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అది చాలు సార్. ఈ ప్రాసెస్ లో మన పైన ఏడ్చేవాడు ఒక్కడు కూడా లేడు సార్. అనాథని. విషయం ఉందయ్యా నీలో. మాట ఎటైనా తిప్పుతున్నావు, అడ్డసుడిగాను పెడుతున్నావు, రాజకీయాల్లో దిగితే పైకొస్తావు. సార్ అది డిసైడ్ అయ్యేది అక్కడ, రాతుండేది ఇక్కడ, గీతుండేది ఇక్కడ, దాన్ని నిలబెట్టే దమ్ముండేది ఇక్కడ. నాకేదో కావాలనిపిస్తే దిగను, నన్ను జనం రావాలని పిలిస్తే మాత్రం ఆగను. పార్టీయా నువ్వా? 2000 పైసా కొడతీవు కదరా? ఏం లేదరా, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు దాటితే గానీ లవ్ లో దిగకూడదు అనుకున్నా. ఓహో, 60 లక్షలు అయితే గానీ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. అలాంటిది ఇందాక రిస్క్ లో ఏకంగా 25 లక్షలు వచ్చేసిందిరా. వెరీ గుడ్, దాంతో మన బ్యాంక్ బ్యాలెన్స్ 63 లక్షలకి వెళ్ళిపోయింది. మినిమం నెలకి 30,000 రూపాయలు వడ్డీ, దాంతో మా ఆవిడ బ్రహ్మాండంగా బతికేస్తుంది. కాబట్టి ఒక మంచి అమ్మాయిని వెతికి ఆ అమ్మాయినే లవ్ లో దించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఇంటి పేరుతో హ్యాపీగా బతికేయాలన్నమాట. కాబట్టి అర్జెంట్ గా ఒక అమ్మాయిని 63 లక్షలు ఓనర్నే గుద్దేస్తావరా? నీ డిక్కీకి ఇక బొక్కరా, నువ్వు అయిపోయావు అయిపోయావు. ఐ అమ్మాయి ముచ్చటగా ఉంది, అచ్చి బాబాయ్ వెళ్ళిపోతుంది. ఉండడిపోద్ది అక్కడ ఉన్నాడు చూడు అవతార గాడు, ఒకప్పుడు చామసేరంగంలో ఉండేవాడు, ఆయన్ని గోకి తెల్లగా చేశారు. ఇంపాసిబుల్, దేవుడు హుండీలో 74 లాక్ అవ్వగలుగుతారేమో గాని మన అకౌంట్ లో క్యాష్ టచ్ కూడా చేయలేరు. అప్పుడియా? ఆమా, వాడి గురించి డిస్కషన్ ఏంటి? ఏ ఇట్రా నన్నా అండి, నిన్ను గాక నీ పక్కన నాకు తొట్టం గడ్నా. యు మీన్ తొట్టం? ఏంటంటే పిలిచారు. ఏంటి? ఆడపిల్లలు కనిపెడితే వదిలిపెట్టవా? మాదే ఉందమ్మా. అమ్మాయి ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, ఏ కలర్ లిప్స్టిక్ వేసుకుంది, ఏ బట్టలు వేసుకుంది, పైనుంచి కింది దాకా ఎలా ఉంది, ఎంతవరకేనమ్మా? అదే మీరైతేనా? ధోనీస్ హెయిర్ సో నైస్, ధోనీస్ ఐస్ సో క్యూట్, ధోనీస్ బాడీ సో హాట్ అని మొత్తం బాడీని స్కాన్ చేయట్లేదు. ఏంటి నీ ప్రాబ్లం? ఒక్కసారి గుద్దితే వెంటబడతావా? నువ్వు గుద్దింది ఒకసారేనమ్మా, కానీ అది ఇక్కడ కలుక్కుమంది. ఇదేమో ఎప్పుడు వెళ్ళిపోద్దా అని టెన్షన్ గా ఉంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి అస్సలు ఎంకరేజ్ చేయరే. ఇప్పుడు ఇక్కడ నీతో పాటు 4 ఉన్నారు, పొంది నొరేద్దాం. మిగతా 3 నీలాగే బానే ఉన్నారుగా, ఆలం చూసి కలుక్కుమన్నది నిన్ను చూసి ఎందుకంది? అర్థం చేసుకోమ్మా. షట్ అప్, నా వెంట పడితే ఏసేస్తా. ఏసేస్తావా? సార్ 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 అన్ని ఉన్నాయి సార్, కానీ మీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతున్నాడు సార్. ఓ ఫైన్ కట్టు.
తొక్కే. నవ్వితే గ్రీన్ సిగ్నల్, ఫీలింగ్ ఉంటే లోపల తొక్కే. బయట పడితే వెంట పడడు, వీక్ అయిపోతావ్. లేదు లాక్ అయిపోతావ్. కాదు బ్లాక్ అయిపోతావ్. సార్ సార్, అన్ని ఉన్నాయి సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. సార్ సార్, వాడు చావాలనుకోవడం తప్పు. సార్, వాడు చావని అన్నాడు, అందుకే కొట్టాను. సార్ వద్దు ప్లీజ్. పోలీస్ వాడిని కొట్టి ప్లీజ్ ఏంట్రా? మీరు పోలీసులేనా? అతను చేసిన తప్పేంటి? ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు. నేను ప్రపంచంలో ఎవరు కాపాడలేను. సారీ బాబు, తెలియక జరిగినట్టుంది. ఇదేమి మనసులో పెట్టుకోకు. ఎవడరా వీడు? స్టేట్ హోమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి నన్ను సస్పెండ్ చేయడం ఏంటి? లేదు సార్, వాడు అనాథ. అనాథ కాదురా, ఏదో ఉంది వీడి వెనకాలా.